అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ముంబై ఎమిరేట్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో మెరిసిన పొలార్డ్ ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. మంగళవారం డెస్ట్రాయర్ వైపర్స్తో మ్యాచ్లో పొలార్డ్ క్యాచ్ తీసుకునే క్రమంలో చేసిన విన్యాసం అదురుసనిపించింది. బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో పొలార్డ్ క్యాచ్ హైలైట్గా నిలిచింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సమిత్ పటేల్ వేసిన ఫుల్ టాస్ బంత్ని కొలిన్ మున్రో లాంగ్గా దిశగా బాదాడు. ఖచ్చితంగా సిక్సర్ అనుకున్న టైంలో అక్కడే ఉన్న పొలార్డ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ని తీసుకుని వెనక వైపుకు డైవ్ చేశాడు. ఆ తర్వాత బౌండరీ లైన్ ముంగిట నిలబడి అభిమానులను చూస్తూ ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెస్ట్రాయర్ వైపర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఎమిరేట్స్పై విజయాన్ని సాధించింది.